ఈ తర్వాత ఇదైనాక వెంటనే మనకు మళ్ళా అంత్యాక్షరి ఉన్నది, అంత్యాక్షరి అంటున్నా పాటలు మళ్ళా మనకి రేవంత్ గారు శ్రీలేఖ గారు రాబోతున్నారు. 5 మోర్ మినిట్స్ అండ్ యుల్ అగైన్ ఎంజాయ్ బ్యూటిఫుల్ సాంగ్స్. సుదర్శన్ రెడ్డి గారు వేదికపైకి వస్తున్నారు, అలాగే రఘువీర్ బండారు గారిని శ్రీనివాస్ కూతురు గారిని పక్కకు వచ్చి ఉండాల్సిందిగా కోరుతున్నాము. సుదర్శన్ రెడ్డి గారు 2 నిమిషాలు మాట్లాడతారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం మరియు ఈ సభను నిర్వహించినటువంటి, ఈ ఉత్సవాన్ని నిర్వహించినటువంటి మిత్రులందరికీ నమస్కారం. మిత్రులు 2 నిమిషాలు మాట్లాడమని అడిగినారు, కానీ ఇది మాట్లాడడానికి అనువైనటువంటి వాతావరణం కాదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక పండుగ వాతావరణం, బతుకమ్మ పండుగ, దసరా పండుగ రెండు కలిపి, దసరా కంటే ముందే మాకు జమ్మాకు కూడా ఇచ్చి అలైబలైలు కూడా తీసుకున్నాం. తెలంగాణ ప్రజలు అంటే అన్ని జిల్లాలలో, అన్ని తాలూకాలలో, అన్ని గ్రామాల్లో ఉండేవాళ్ళు, తెలంగాణ ప్రాంతంలో కూడా ఒకచోట చేరి పండుగ చేసుకునేటువంటి అవకాశం లేదు. కానీ ఇక్కడికి డల్లస్ నగరానికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను చూసింది ఏమిటంటే, ప్రతి గ్రామం నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి, తెలంగాణ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి తెలంగాణ ప్రజలందరూ ఒకచోట చేరి ఈ పండుగను, బతుకమ్మ పండుగను, దసరా పండుగను కన్నుల విందుగా ఇంత అట్టహాసంగా ఆనందభరితంగా జరుపుకోవడం చాలా సంతోషమైనటువంటి విషయం. చివరిగా ఈ పండుగలో పాలు పంచుకొని మీ అందరితో పాటు ఆనందించేటువంటి అవకాశం కల్పించినటువంటి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వారికి, ఈ సభ, ఈ సమావేశం, ఈ పండుగను నిర్వహించినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. మా ఈ బతుకమ్మ సంబరాలకు సపోర్టింగ్ ఆర్గనైజేషన్ అయినటువంటి ట్యాంటెక్స్ అధ్యక్షురాలు గీతా దామన్న గారిని స్టేజ్ మీకు రావాల్సిందిగా కోరుతున్నాము. దాంతోపాటు ఈ సంవత్సరము మా కమిటీ సభ్యులైనటువంటి మహేష్ ఆదిభట్ల గారు, కేసీ చేకూరి గారు, ఇందు మందాడి, సతీష్ పున్నం, ఉపేందర్ తెలుగు, ప్రవీణ్ అరకల, ప్రవీణ్ బిల్లా, రామ్ అన్నాడి, అందరూ ఎంతో కృషి చేసి మీ ముందుకు ఇంత గొప్ప ప్రోగ్రాం తీసుకొచ్చిన వాళ్ళకందరికీ నా ఒక హృదయపూర్వక అభినందనలు. మేమందరం కలిసి ఈరోజు చీఫ్ జస్టిస్ గారికి సన్మానం చేయదలుచుకున్నాము. మా సభ్యులందరూ ప్లీజ్ కమాండ్ టు ద డయాస్. ప్రవీణ్ అర్కాల, ప్రవీణ్ బిల్లా, వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నాను. దీంతో పాటు మన ముందు, మన మధ్యలో డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. డాక్టర్ శ్రీధర్ రెడ్డి గారు, అరవింద్ ముప్పిడి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము, కేసీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షురాలైనటువంటి గీతా దమ్మన్న గారు పుష్పగుచ్చాలతో సుదర్శన్ రెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతున్నాము. చీఫ్ జస్టిస్ మేడంతో అరవింద్ రెడ్డి గారు ప్లేక్తో సన్మానం చేస్తున్నారు, ప్లేక్ అందజేశారు ఇప్పుడే సుదర్శన్ రెడ్డి గారికి. దుశాలువాతో రఘువీర్ బండారు గారు సుదర్శన్ రెడ్డి గారికి సన్మానిస్తున్నారు. అలాగే శ్రీధర్ రెడ్డి గారికి కూడా దుశాలువాతో సన్మానించడం మా డాలస్ వాస్తవులందరికీ ఆనవాయితీ. ఇది ఆనవాయితీగా వస్తున్న ఆచారం అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. శ్రీధర్ అన్న ఒక్క నిమిషం, ఒక్క మాట. ప్రవాస భారతీయులు, ప్రవాస తెలంగాణయులందరికీ బ్రతకమ్మ తరఫున నా శుభాభినందనలు. బ్రతకమ్మ బ్రతుకు తెలుగుకు మార్గదర్శివమ్మ. కన్నెల కొరువులో కమల పువ్వు అమ్మ, బతుకమ్మ మాకు మార్గదర్శివమ్మ.
ఈ బ్రతకమ్మ ఎలా తయారైందంటే దసరా పండుగ భారతదేశంలో మైసూరును మెచ్చుకుంటారు. గణేష్ నిమజ్జనమును బొంబాయిలో జరుగుతుంది. బోనాల పండుగ హైదరాబాద్ మాంకాలి గోల్కొండలో జరుగుతుంది. జైపూర్లో దీపావళి జరుగుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశంలో ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించింది. మరి ఈ బతుకమ్మ ప్రపంచంలో బ్రతకమ్మ ఎక్కడ బాగా జరుగుతుందంటే ప్రవాస భారతీయ తెలుగు భారతీయులను ఎవరిని అడిగినా ఏ ముగ్గులను అడిగినా ఈ అమెరికాలో అది డాలాస్లో జరుగుతుందని చెప్పడం ఇది తెలుగు వారికి తెలంగాణయులకు ఒక గర్వకారణమని నేను మీతో మనవి చేసుకుంటున్నాను. అటువంటి సందర్భాన ఇక్కడికి విచ్చేయడం మిమ్మల్ని కలుసుకోవడం మీతో ఈ ఆనందాన్ని పంచుకోవడం ఎంతో ఆనందదాయకమని చెప్తూ నేను మీ అందరికీ కూడా సర్వదా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, అందరికీ కృతజ్ఞతలు.